చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మహిళా సంఘాల సభ్యులతో తడిచెత్త పొడి చెత్తపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ పంచాయతీ శివారులో నిర్మించిన డంపింగ్ యార్డ్ వరకు కొనసాగింది. డంపింగ్ యార్డు వద్ద తడిచెత్త పొడి చెత్తపై మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి సర్పంచ్ రెడ్డిలు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సంఘ సభ్యులకు తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించడం కోసం అలీరురాలు మానవహారాలు డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, వివోఏలు చైతన్య, మాధవి, స్వప్న, పంచాయతీ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి, మరి పొడి చెత్త ఏదైతే ఉందో ప్లాస్టిక్ కానీ ఇంపది కానీ భూమిలో కరిగిపోయి పొడి చెత్త అంతా ఒక యారకు చేసి మన నియర్గా ఉన్న నర్సాపూర్ దగ్గర ఉన్న ఉసిరికపల్లికి సైక్రేషన్కి అక్కడ పంపించాలి. మరి ఏదైతే తడి చెత్త ఉందో అన్నం కానీ కూరగాయలు కానీ ఇంకేదైనా పాచిపోయిందో ఏదైనా ఉన్నా అది తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్కి చేర్చి దీనిలో ఫస్ట్ ఇక్కడ ఈ షెడ్లో వేసినాక ఈ హౌజ్లో వేయాలి. వాళ్ళు ఒక లిక్విడ్ ఇస్తారు గవర్నమెంట్, ఆ లిక్విడ్ చల్లితే ఒక 15 రోజులలో వర్నీ కంపోస్ట్ తయారవుతుంది. దోమల వాళ్ళకి వస్తాయి, దోమలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే చెట్లు ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే చూడు నీళ్ళు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ దోమల వల్ల ఆరోగ్యానికి కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు చెత్త ఉందండి, చెత్త ఇంట్లో చెత్త ఉంటే ఇంట్లో దోమలు ఈగలు పెరుగుతుంటాయి, ఆ దోమలు ఈగల వల్ల మనం అనారోగ్యానికి గురవుతాం.